వివేకానంద గారి హత్యని ఎంత క్రూరంగా ఎంత వెటకారంగా మరి చంద్రబాబు నాయుడు గారు నిన్న మాట్లాడారో మనం చూసాం. ఈరోజు నాలుగు సార్లు ఎంపీగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఎక్స్ మంత్రిగా ఉన్న వివేకానంద గారి మృతి పట్ల మరి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్న తీరు ప్రజలు అసహించుకునే విధంగా ఉంది. ఈరోజు మీరు చూస్తే అంత పెద్ద మనిషికి కనీసం గన్మ్యాన్ కూడా ఇవ్వలేదు. అంటే ఏం సంకేతాలు ఇస్తున్నారు మీరు ప్రజలకని నేను అడుగుతున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు ఒక ముఖ్యమైన నాయకుడు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడి మీద హత్య జరిగి మరి ఆయన చనిపోతే దారుణంగా ఆయన చనిపోయినా కూడా సిబిఐ ఎంక్వైరీ అడిగితే దానికి ఆయన మాట్లాడిన తీరు ఏమైనా పొంతన ఉందని మేము అడుగుతున్నాం. ఈరోజు పరిటాల రవి గారు చనిపోయినప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు మాకు సిబిఐ ఎంక్వైరీ కావాలి అంటే రాజశేఖర రెడ్డి గారు దమ్మున్న మొనగాళ్ళ సిబిఐ ఎంక్వైరీ చేశాడు. అలాగే తన కొడుకు మీద జగన్మోహన్ రెడ్డి మీద నిందలు వేస్తే నా కొడుకు తప్పు చేస్తే ఉరి తీస్తానని చెప్పి నిండు సభలో చెప్పిన మనిషి, అలాగే విచారణ చేయించి మరి తప్పు జరగలేదని కూడా ప్రూవ్ చేశారు. కానీ ఈరోజు వివేకానంద గారి హత్య వెనుక ఎవరున్నారో తెలుసుకోవాలి. అది ఇక్కడున్న పోలీసులు కానీ ఇంటెలిజెన్స్ కానీ మరి చంద్రబాబు నాయుడు గారికి వాచ్మెన్ లాగా పనిచేస్తున్నారు కాబట్టి నిజానిజాలు బయటకు రావు. అందుకే సిబిఐ ఎంక్వైరీ కావాలి అంటే అది ఇవ్వకుండా ఎలా తప్పించుకు తిరుగుతున్నాడో మనం చూస్తున్నాం. ఎందుకంటే మీరు 98 నుంచి చూస్తే రాజారెడ్డి గారి హత్య కానీ ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన హత్యా ప్రయత్నం కానీ ఈరోజు వివేకానంద గారు చనిపోయారు అంటే ఈ మూడు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జరిగాయి. సో ఎవరు దీనికి బాధ్యులో ఖచ్చితంగా అర్థమవుతుంది. అందుకే వాళ్ళు గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకుంటున్నారు కానీ లేకపోతే సిబిఐ ఎంక్వైరీ వేయడానికి చంద్రబాబు నాయుడుకి కానీ ఆయన మంత్రివర్గానికి కానీ ఎందుకు బాధ అని నేను అడుగుతున్నాను. ఎవరైతే రాజారెడ్డి గారిని చంపారో వాళ్ళందరినీ కూడా సగం మందిని విడుదల చేసి మిగతా సగం ఇప్పుడు మరి ఆదినారాయణ రెడ్డి గారు మంత్రి అవ్వగానే ఆయన ఒత్తిడితో విడుదల చేశామని చెప్పి వాళ్ళ ఎమ్మెల్సీయే చెప్పడం మనం అందరం కూడా విన్నాం. అంటే ఈరోజు జమ్మల మడుగులో మరి ప్రచారం చేస్తూ తన ఓటమికి ఎక్కడ ఆయన కారణమవుతాడన్న భయంతో ఆయన్ని ఆదినారాయణ రెడ్డి గారు చంపించారు అన్న అనుమానాలు కూడా ఈరోజు ఉన్నాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే ఆయన ఫ్రస్ట్రేషను, ఆయన మానసిక స్థితి, ఆయన ఓడిపోతాడన్న దానికి ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు అధికారం కోసం ఎవరినైనా అడ్డు తొలగించే చంద్రబాబు నాయుడు, అది మేమన్న మాట కాదు, సాక్షాత్తు ఆయనకి పిల్లనిచ్చిన ఎన్టీఆర్ గారే చెప్పారు, ఇంత దారుణమైన వాడు, ఇంత కిరాతకుడు, ఇంత నమ్మక ద్రోహి నా జీవితంలో చూడలేదు, నేను చేసిన ఒకే తప్పు అతన్ని నమ్మటమే అని చెప్పి అనేక సందర్భాల్లో ఆ క్యాసెట్ మనం చూడటం జరిగింది. మరి ఎన్టీఆర్కే చేసిన వాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద చేశాడు అనటంలో అతిశయోక్తి లేదు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి పాపాలు పండాయి, ప్రజలు ఆయనకి బుద్ధి చెప్తారు, ఆయన ఆ పాపాలు చేసినందుకు జైలుకు వెళ్ళే రోజులు కూడా చాలా దగ్గరలో ఉన్నాయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ అభ్యర్థుల్ని ప్రకటించాల్సి 2 రోజుల ముందే ఉంది, అలాగే అందరికీ బీఫామ్స్ ఇవ్వాల్సిన సమయం కూడా. కానీ వాళ్ళ చిన్నానని చంపి ఆయన్ని మానసికంగా దెబ్బతీసి ఆయన ప్రచారం కానీ లేదా క్యాండిడేట్ల అనౌన్స్మెంట్లో కానీ తత్తరపాటు పడి మరి మళ్ళీ ఆ అధికారాన్ని చేజిక్కించుకోవాలన్న ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు. కానీ భగవంతుడి ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారి వెంటే ఉన్నాయి. ఈసారి చంద్రబాబు నాయుడు గారి పప్పులేం ఉడకవు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు, ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయి, ఈ రాష్ట్ర ప్రజల కష్టాలు కూడా తీరుతాయి.